రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆ పార్టీకి చెందినటువంటి సోకాల్ మాజీ మంత్రులు ఈరోజు విశాఖపట్నంలో గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి మైనింగ్ దగ్గరికి వెళ్ళి ఏదో గలాటా చేసినట్టుగా చూసాం. చంద్రబాబు నాయుడు దానికి సంబంధించి ట్వీట్లు చేస్తూ ఈ ప్రభుత్వం అడ్డుకుంటా ఉంది, ప్రభుత్వం మమ్మల్ని మాట్లాడేటువంటి స్వేచ్ఛ లేకుండా చేస్తూ ఉంది అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు పంచభూతాలను ఏ రకంగా దోచుతున్నాడు అనేటువంటిది రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. అది ఇసుక కానివ్వండి, లేదా గ్రానైట్ కానివ్వండి, లేకపోతే మెటల్ కానివ్వండి, లేకపోతే ఇతర లాటరైట్ కానివ్వండి, ఇటువంటివన్నీ కొన్ని వేల కోట్ల రూపాయలు దోచి తిన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఆయన బినామీలు, ఆయన వెనకాల ఉన్నటువంటి సోకాల నాయకులు ఈరోజు దొంగ అన్నట్టు అరుస్తున్నట్టుగా కనబడతా ఉంది. దోచుకోవాల్సిందంతా దోచుకొని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2 సంవత్సరాల్లో అక్రమ మైనింగ్ అనేటువంటి దానికి ఎక్కడ కూడా తాగకుండా, అటువంటిది ఎక్కడ జరగకుండా వీల్లేదని చెప్పి కొన్ని వేల కోట్ల రూపాయల సంపదని కాపాడేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంటే తిరిగి మా ప్రభుత్వం మీద నిందించేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి. ఇన్ని వేల కోట్లు దోచుకొని 2 ఎకరాలు ఉన్నటువంటి ఆసామి ఈరోజు 2 లక్షల కోట్ల రూపాయలు సంపదకి ఎలాగ చక్రవర్తి అయ్యాడో చంద్రబాబు నాయుడు సలహా ఈ రాష్ట్ర ప్రజలకు ఇస్తే అందరూ కూడా ఆ రకంగానే సంపాదన చేసుకుంటారు అనేటువంటిది అనేక సందర్భాల్లో మేము చెప్పాం. ఈరోజు దోచుకోవాల్సినంత దోచుకొని చేయాల్సినటువంటిది చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆ తప్పుని నెట్టాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు మానుకుంటే మంచిది. ఇప్పటికన్నా వారు చేసినటువంటి దోపిడీలు, దౌర్జన్యాలకి వారికి ఏ రకమైనటువంటి ఫలితం 2019లో వచ్చిందో చూశారు. ఇప్పటికన్నా ఇటువంటి అబద్ధాలు, ఇటువంటి ప్రచారాలు చేసి ఇంకా ప్రజల దగ్గర హీనమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళి రేపు 1వ 2వ సీట్లకు పరిమితం అయినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు తెచ్చుకోవద్దని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను.